హలో ఈరోజు పల్లి పట్టి ఎలా చేయాలో చూద్దాం కొంచెం వెరైటీగా మిక్స్ చేసి చూపిస్తాను మా అమ్మ వాళ్ళైతే అలా పల్లీలని పల్లీలు కనపడేలాగా చేస్తారు నేను కొంచెం చాక్లెట్ లాగా ఉండాలి పిల్లలకి చాక్లెట్లు అవి కాకుండా ఇలాంటివి ఇస్తుంటాయి అన్నమాట చాక్లెట్ అని చెప్పి ఇంకా ఫస్ట్ పల్లీలను గిన్నెలో వేసుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేపాలన్నమాట ఇవి హైలో పెడితే మాడిపోతాయి ఇంకా సిమ్లో పెట్టి మంచిగా వేయించాలి కొంచెం టైం పడుతుంది వేగడానికి సిమ్లో పెట్టాం కదా చూడండి కొంచెం కలర్ మారాయి కదా ఇంకా మిక్స్ చేయడానికి ఓకే ఇవి ఇవి కాసేపు చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి అవే చల్లారుతాయి పొట్టు అదేమి తీయము పొట్టులో కూడా ఫైబర్ అది బాగుంటుంది విటమిన్ అవన్నీ అందుకే పొట్టు అన్నమాట నెయ్యి వేసుకోవాలి గిన్నెలో నెయ్యి వేసుకొని బెల్లం బెల్లం కొంచెం వేసుకోవాలి ఒక బౌల్ నిండా తీసుకున్నాం కదా ఒక బౌల్కి పల్లీలకి ఒక బౌల్ నెయ్యి అది బెల్లం కరెక్ట్ ఉంటుంది టేస్ట్ అనేది కొంచెం తక్కువ అలా వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేను ఈక్వల్గా తీసుకున్నాను రెండు పల్లీలు బెల్లము ఇంకా వాటర్ అలాంటివి ఏం యూజ్ చేయము అది వాటర్ ఏంటంటే ఇలా గట్టిగా అవ్వదు అందుకు వాటర్ లేకుండా ఆ నెయ్యిలోనే మంచిగా కరగబెడతాను బెల్లము చూడండి ఇలా నొరగల్లాగా వస్తుంది కదా అలానే వచ్చి మాడకుండా మంచిగా కలుపుతూ ఉండాలి అలా నొరగలాగా వచ్చి రెడీ అవుతుంది పాకం మనకి ఇప్పుడు పాకం అది మంచిగా వచ్చిందా లేదా చూడడానికి వాటర్తో చెక్ చేస్తామన్నమాట ఒక బౌల్లో అలా వాటర్ పోసుకొని ఇది కొంచెం తీసుకొని అందులో పోయాలి చెక్ చేసుకోవడానికి ఇది ఇలా అన్నామంటే ఇలా టిక్ మన సౌండ్ వచ్చి విడిపోవాలన్నమాట లేదు మెత్తగా ఇలా సాగిందంటే ఇంకా అది రెడీ కానట్టు ఇది కొంచెం మెత్తగా సాగుతుంది చూడండి ఇది రెడీ అవ్వలేదు ఇంకాసేపు వేపుకోవాలి పాకము కలపాలి మంచిగా ఇంక ఇలా నొరగా ఇదంతా పైకి వచ్చిందంటే ఇది రెడీ అయినట్టే మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాం ఇప్పుడు ఇది రెడీ అయిన దానిలాగే ఉంది సౌండ్ చూ చూడండి సౌండ్ ఎలా వస్తుందో ఇలా ఎంటీ దాంట్లో ఇలా కొడితే సౌండ్ రావాలి ఓకే ఇది రెడీ అయింది ఇంకా అది పక్కన పెట్టుకొని పల్లీలు మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం కచ్చపచ్చగా పచ్చగా మిక్స్ చేసుకొని అందులో ఒక టూ త్రీ ఇలాచీ వేసుకోవాలి కొంచెం స్మెల్ అది బాగుంటుంది వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేశాను మరీ మెత్తగా పట్టకుండా ఉంటే బాగుంటుంది అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటాయి ఆ మిక్స్ మిక్స్ చేసిన పల్లీ పొడిని ఇందులో వేసుకోవాలి బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి అవి కట్టకుండా మంచిగా కలపాలి చూడండి కలర్ కూడా చాక్లెట్ కలరే వచ్చింది మా పిల్లలకు చాక్లెట్లు అని చెప్తే నమ్ముతారు బాగానే ఇప్పుడు ఒక చెక్క అది ఉంటుంది కదా కూరగాయలు అవి కట్ చేసుకుంటాను నేను దీని మీద దానికి నెయ్యి రాసుకోవాలి ఇలా ఇది ఇది కాకపోయినా ప్లేట్ మీదైనా పర్వాలేదు కొంతమంది ప్లేట్ మీద కూడా చేసుకుంటారు నేనైతే దీని మీద చేస్తాను ప్లేట్కి కూడా ఇలా నెయ్యి రాసి వేసుకోవచ్చు దాని మీద ఇంకా ఆ మిక్స్ మొత్తం ఈ చెక్క మీద వేసి ఇలా చపాతీలాగా రోల్ చేయాలన్నమాట మొత్తం అంతా ఇలా చాక్లెట్ లాగా ఇలా స్క్వేర్ షేప్లు కట్ చేసుకుంటాము కొంచెం చల్లగయ్యాక కట్ చేసుకోవాలి వెంటనే తీస్తే అది రాదు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న వాటికి పల్లీలతోని ఇలా డిజైన్ లాగా వేశాను ఇలా అంతా వేసుకున్నాక అవన్నీ తీసి బౌల్లోకి తీసుకున్నా ఇంకా ఇస్తే బాగా మంచిగా తింటారు హెల్తీ కూడా ఇప్పుడు ఇవి తినడానికి రెడీ ఓకే అండి ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలు కూడా మంచిగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు డైటింగ్ చేసే వాళ్ళు కూడా రోజు ఒక టూ త్రీ తినేయచ్చు ఇవి నెయ్యి అది అవాయిడ్ చేయొచ్చు వాళ్ళు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్